నమస్కారం. నా పేరు మోహన్ కుమార్. ఎలెన్ మెడోస్ ప్రాస్థెటిక్ హ్యాండ్ ఫౌండేషన్కి గ్లోబల్ అంబాసిడర్ నేను ఆనరీ కెపాసిటీలో. ఈ ప్రాజెక్ట్ వచ్చి నేను ఇండియాలో 2007లో స్టార్ట్ చేశాను. సో మనం 2007 నుంచి స్టార్ట్ చేసి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ని వచ్చి శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్, జాంబియా ఇలాంటి అన్ని కంట్రీస్కి మనం స్ప్రెడ్ చేసాం. ఈ ఎలెన్ ఫోర్ హ్యాండ్ ఏంటంటే, ఈ ఎలెన్ మెడోస్ ప్రాస్థెటిక్ హ్యాండ్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది యుఎస్లో. ఈ ఫౌండేషన్ ఒక డిజైన్ ఇండస్ట్రియల్ డిజైన్ ఇంజనీర్ అర్నీ మెడోస్ తన కూతురు ఎలెన్ అని ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. సో వాళ్ళ ఫాదర్రు తన కూతురు జ్ఞాపక శక్తికంగా ఈ హ్యాండ్ని డిజైన్ చేశాడు. చేసి ఒక కండిషన్ మీద ఈ హ్యాండ్ ఇచ్చాడు, ఏంటంటే మనం ఎక్కడైనా కానీ ఈ హ్యాండ్ ఇస్తే వరల్డ్లో ఫ్రీగా ఇవ్వాలి అనే ఒక కండిషన్తో ఇచ్చారు. ఈ హ్యాండ్ వచ్చి 82 కంట్రీస్ ప్రజెంట్లీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. ఆల్ 82 కంట్రీస్లో ఫ్రీగా జరుగుతున్నది. ఇండియాలో కూడా మనం 2007లో స్టార్ట్ చేసాం. ఇప్పటిదాకా మోర్ దెన్ 20,000 పీపుల్కి మనం ఫ్రీగా ఇచ్చాం ఈ హ్యాండ్. ఈ హ్యాండ్ నుంచి ఏమేమి చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చి బిలో ఎల్బో ప్రాస్థెటిక్ హ్యాండ్. ఇక్కడ నుంచి మినిమం 4 ఇంచెస్ ఆఫ్ స్టంప్ ఉండాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఆఫ్ స్టంప్ ఉంటే ఈ హ్యాండ్ వచ్చి మనం ఇలాగా స్ట్రాప్ చేసుకుంటే ఒక పెన్ను కానీ, ఒక స్పూన్ కానీ, ఒక బైసైకిల్ కానీ ఇవన్నీ రైట్ వాడుకుంటూ మన యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ ఏముంటాయి అవన్నీ మనం చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ వచ్చి హై గ్రేడ్ ప్లాస్టిక్. ఇది వచ్చి ఓన్లీ 400 గ్రామ్స్ అన్నమాట. సో దీనివల్ల ఒక 4.5 కిలోస్ వెయిట్ ఎత్తచ్చు. ఈ క్యాంప్ వచ్చి మనం 25th of July కదిరిలో వాల్మీకి స్కూల్లో కండక్ట్ చేస్తున్నాం. సో మీ అందరి ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరికైతే మీకు తెలుసు లేకపోతే మెసేజ్ కనుక స్ప్రెడ్ చేస్తే వాళ్ళు రోటరీ క్లబ్ ఆఫ్ కదిరిని కాంటాక్ట్ అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని 25th నాడు మనం ఈ హ్యాండ్ ఫ్రీగా ఇస్తాం వాళ్ళకి. ఆ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అయిన కిషోర్ కుమార్ రెడ్డి అని నేను. ఈరోజు ఎల్ఎన్ ఫోర్ అనే ప్రోగ్రాం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఎవరైతే చేతులు కోల్పోయి ఉంటారో, మోచేయి కింది భాగం వరకు 4 అంగుళాలు కోల్పోయి ఉంటారో వాళ్ళకి ఈ రోజున ఎల్ఎన్ ఫోర్ అనే ప్రోగ్రాం ద్వారా ప్యాథెటిక్ హ్యాండ్స్ని మేము ఫిట్మెంట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళ జీవితంలో సైకిల్ తొక్కడం కానీ, రాసుకోవడం కానీ, చిన్న చిన్న పనులు స్వతహాగా వాళ్ళు చేసుకునే పరిస్థితి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం చేశాము. ఈ ప్రోగ్రాంకి రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి మరియు బెంగళూరు సౌత్ వాళ్ళు సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. మీ ఎవరైతే చేయిని కోల్పోయి ఉంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి కోరుతున్నాము. అలాగే మీడియా మిత్రులకు మరియు అందరికీ నా విన్నపం ఏమంటే, నా నమస్కారం ఏమంటే, దయచేసి మిత్రులారా ఈ అంశాన్ని సుదీర్ఘంగా సుమాంతర దూరాలకు తీసుకెళ్ళి వీటిని మీరు అందరికీ తెలియజేస్తే, ఎక్కడైనా ఏ మూల దాక్కొని ఉన్నా చేయలేకుండా బాధపడుతున్న ప్రతి వ్యక్తికి మీరు వాళ్ళకి చేయూతనిచ్చినట్టు ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటు, తర్వాత ఈ సద్వినియోగాన్ని ఎవరైతే చేయి కోల్పున్నారో వాళ్ళందరూ వినియోగించుకోవాల్సిందిగా చేతులెత్తి నమస్కరిస్తాను. కదిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ గారు, తర్వాత మాకు సహకరిస్తున్న బెంగళూరు సౌత్ మోహన్ గారు, అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే, డాక్టర్ బాబా గారి ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది 2019లో. చేతులు కోల్పోయిన వారికి, మోచేయి కింద 4 అంగుళాలు దాకా కోల్పోయిన వాళ్ళకి ప్రాస్థెటిక్ కృత్రిమ చేయి అమర్చడం జరుగుతుంది. ఈ నెల 25వ తారీఖు వాల్మీకి స్కూల్ నందు. కావున చేతులు కోల్పోయిన వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు ఓపెన్ అయ్యాయి.
ఈస్ట్ గోదావరి జిల్లా ఖమ్మం వరంగల్ ఇటువంటి చోట్ల నుంచి కూడా చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. చాలామంది ఒకరోజు ముందే రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే 24 తారీఖు కదిరికి చేరుకోగలిగితే 24 ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వచ్చిన వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయిస్తూ ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి ఫుడ్డు అకామిడేషన్ మొత్తం రోటరీ క్లబ్ వాళ్ళే ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. కానీ చాలామంది దే ఆర్ విల్లింగ్ టు కమ్, మేము వస్తాం సార్ కదిరికి, మాకు చేయండి, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మేము దాన్ని వాడుకుంటాము అని. అలాంటి వాళ్ళందరికీ మేము ఎంకరేజ్ చేస్తూ చేస్తున్నాం. ఇదేంటంటే మీ ద్వారా ఏంటంటే మేము ఎంత సోషల్ మీడియాలో మేము ఎంత ఇది చేస్తామో అంతకంటే డబల్ మీ ద్వారా వెళ్తుంది, కాబట్టి మీ హెల్ప్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు కావాలి, క్యాంప్ జరుగుతున్నప్పుడు కూడా కావాలి. క్యాంప్ అయిన తర్వాత కూడా